హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పచ్చి కందికాయలు ఎట్లా ఉడకబెట్టుకోవాలో చూస్తాను. ఇది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. ఇట్లా పచ్చి కందికాయలు తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడు బాగా విత్తనాలు ఉన్నాయి తెచ్చుకోవాలి. ఇట్లా చూసుకొని వీటిని మనం ఉడికించుకోవాలి. చిన్నప్పుడైతే మేము ఇవి భలే తినేవాళ్ళము. మా నాన్న మా చేలో పండించేవాడు. సో ఈ కందికాయలు ఇప్పుడు సిటీలలో కూడా దొరుకుతున్నాయి, పల్లెటూరు వాళ్ళకే కాకుండా సిటీలో వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి అన్నీ. సో ఇవి అయితే మేము కొనుక్కొచ్చుకున్నాము సిటీలో. వీటిని కందికాయలను బాగా క్లీన్ చేసుకొని ఇట్లా వాటర్ పోసుకొని ఒక గిన్నెలో, ఎక్కువ నిండుగా పోయొద్దు, కొంచెం వాటర్ హెల్త్గానే ఉండేటట్లు చూసుకొని వాటర్ పోసి ఇట్లా కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం సాల్టీగా బాగుంటుంది టేస్ట్. ఇట్లా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ కందికాయలని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోకూడదు, మళ్ళీ స్మాష్ అయిపోతాయి. కొంచెం మామూలుగా మనం తినడానికి ఉండేటట్లుగా తెలుస్తుంది కదా మనకి, అట్లా బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, సో ఇట్లా కలర్ చేంజ్ అయిపోతాయి ఉడికినట్లు మనకు తెలిసిపోతుంది. ఈ వాటర్ అన్నిటినీ స్ట్రెయిన్ చేసేసుకొని చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అన్నీ తీసేసుకోవాలి. మనం వాటర్లో అట్లనే ఉంచేసినాం అనుకోండి, చాలా మెత్తగా ఉడికిపోతాయి ఆ హీట్కి స్టీమ్కి. అందుకని ఉడికిపోయిన తర్వాత మనం వెంటనే చిల్లిల గింజలు వేసి వడగట్టుకోవాలి. సో చూడండి, ఇవైతే బాగా ఉడికిపోయినాయి. ఇట్లా ఓపెన్ చేయగానే కొంచెం ఇట్లా ప్రెస్ చేయగానే విత్తనాలు బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి, ఇట్లా ప్రెస్ చేయగానే మెత్తగా అయిపోతున్నాయి. సో కందికాయలు బాగా ఉడికిపోయినాయి. వీటిని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, వేడివేడిగా ఇవి ఉడకబెట్టుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇవి హెల్త్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. అప్పుడప్పుడు ఇట్లా కందికాయలు, పచ్చి వేరుశనగకాయలు అట్లా ఉడకబెట్టుకొని తింటుంటే మనకి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి కదా. సో చాలా బాగుంటుంది. ఇఫ్ లైక్ దిస్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.